తురూర్ మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. మున్సిపాలిటీగా అభివృద్ధి చెందిందే తప్ప ఆ విధంగా అప్గ్రేడ్ కూడా కాలేదు. ఆ విధంగా అన్ని వసతులు కల్పించడంలో ఈ పాలకులు వెనకబడ్డారనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికే 4వ వార్డులో ఈ కల్వార్టుకు సంబంధించిన దాంట్లో ఇప్పటికి 2 సార్లు కూలిపోయింది. నాసి రకంగా ఇది పోయడం, కాంట్రాక్టర్ల మీద ఎలాంటి చర్యలు లేకపోవడం వల్ల మళ్ళీ అట్లాగే నిర్మాణం చేస్తూ ఉన్నారు తప్ప నాణ్యతతో నిర్మాణం చేసేటువంటి ఇది ఎక్కడ జరగట్లేదు. కాబట్టి ఈ 4వ వార్డు నుండి ప్రధాన డాంబర్ రోడ్డు తర్వాత ఇది ప్రధాన రోడ్డు. ఈ రోడ్లో బస్సులు నిత్యం సంచరిస్తూ ఉంటాయి, స్కూల్ బస్సులు, అదేవిధంగా ఆటోలు. ఈ కాలనీ వాసులందరూ కూడా ప్రయాణానికి చాలా ఇబ్బందికరంగా ఈ కల్వర్టు కూలిపోవడం వల్ల జరుగుతూ ఉంది. అయినా కూడా మున్సిపాలిటీ అధికారులు, మున్సిపాలిటీ పాలక వర్గం, ఎమ్మెల్యే గారు ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి 4వ వార్డులో ఉన్నటువంటి ఈ కల్వర్టు కూలిపోయినటువంటి కల్వర్టు నిర్మాణం వెంటనే చేపట్టాలి. అదేవిధంగా అంతర్గత రోడ్లు లేక బురదమయమైనటువంటి పరిస్థితి ఉంది, వాటిని కూడా తక్షణమే ఎమ్మెల్యే గారు మున్సిపాలిటీ పాలక వర్గం సందర్శించి ఈ ప్రాంత ప్రజలను ఆదుకోవాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే తక్షణమే ఈ కల్వర్టు పనులు ప్రారంభించాలని, అలా ప్రారంభించకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ కాలనీ వాసులందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ తురూరు పట్టణంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల మూలంగా ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ పాలక వర్గాలు ఎక్కడైతే డ్యామేజ్ అయిందో, అసలు ఇక్కడ ఈ తొర్రూరు పట్టణ ప్రాంతాల్లో ఎక్కడ ఏం జరుగుతుందనేది కూడా ఇప్పటి వరకు వాళ్ళు సందర్శించిన దాఖలాలు లేవు. కానీ ఇక్కడ మెయిన్ రోడ్ తర్వాత ఇది మండలానికి పోయేటువంటిది ఒక మెయిన్ రోడ్డు, ఇది స్కూల్ పిల్లలకు కానీ ఈ సంతకొచ్చేటువంటి బండ్లు కానీ అన్నిటికీ కూడా ఇది ఒక మెయిన్ రస్తాగా ఉన్నటువంటి ఈ రస్తా. ఈ కల్వర్టు కూలిపోయినా కూడా ఇప్పటి వరకు స్థానిక మున్సిపాలిటీ వాళ్ళు దీన్ని ఇప్పటి వరకు కూడా పరిగణనలోకి తీసుకోలేదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చాలా ఆందోళనకరంగా ఉన్నారు. అందుకనే దీన్ని వెంటనే ఈ మున్సిపాలిటీ పాలక వర్గం దీన్ని సందర్శించి ఈ కల్వర్టును చాలా నాణ్యతగా చేయాలని మేము కోరుకుంటూ వారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీన్ని తక్షణమే చేయకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరినీ కూడా మేము కలుపుకొని సిపిఎం పార్టీగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఈ మున్సిపాలిటీ పాలక వర్గాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకొని ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా కంప్లీట్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.